ఏపీసీ జడ్పీటీ సెలక్షన్ విద్యాపురం సంబంధించి నోటిఫికేషన్ మనకు 9వ తారీఖున ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఈ 9వ తారీఖు నుంచి మనకు ఎలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు అంటే 29 వరకు ఇవి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. ఈ అమల్లో ఉన్నప్పుడు ఏంటంటే అభ్యర్థులు కొన్ని సూచనలు అలాగే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ నామినేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఈ 9 నుంచే మన నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ కోడ్ అమల్లోకి వచ్చినట్టు ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకు మొదట నామినేషన్లు వచ్చేటప్పుడు క్యాండిడేట్ అంటే పోటీ చేస్తున్న అభ్యర్థి ప్లస్ ఇద్దరు మాత్రమే మనం ఆలోచిస్తాము. అలాగే 100 మీటర్ వరకు కూడా మిగిలిన వెహికల్స్ కానీ మిగిలిన వాళ్ళకి వీళ్ళని కూడా మనము ఆలోచించాము. ప్రొఫెషనల్గా లోపల వచ్చేదానికి ఆలోచన పద్ధతిలోనే ఉంటుంది. బ్యాలెట్ పేపర్లు కూడా మనం చివరిలో అది గుర్తులు మనం తీసుకున్న తర్వాత బ్యాలెట్ పేపర్ పంపిస్తాము. బ్యాలెట్ పేపర్ అకౌంట్ పేపర్ వచ్చిన తర్వాత అవి పోలింగ్ స్టాఫ్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. టోటల్ కేసులు 54 ఉన్నాయి. జోన్ ఏంటి సార్? జోన్ 7. ఆల్రెడీ హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్, నార్మల్ విలేజ్గా కేటగిరీగా కేటగిరీస్ వైజ్ కూడా మేము డివైడ్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ మేము ఒక 10 డేస్ ముందు నుండి స్టార్ట్ చేసిన విలేజ్ మీటింగ్స్ అన్నీ కూడా విలేజ్ మీటింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసినాము. ఈ విలేజ్ మీటింగ్కి సంబంధించి మోర్ ప్రైవేట్ హైపర్ సెన్సిటివ్ ఇస్తున్నాము. ఆల్రెడీ మాకు సంబంధించిన కన్సర్న్ ఎస్ఎస్ అందరూ వెళ్ళారు, నేను కూడా వెళ్ళాను, మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మరి ఇంకా ఎంత వేగవంతం చేస్తాము, వేగవంతం చేసి నాకు తెలిసి మా మండలం అన్నీ కూడా పీస్ఫుల్ ప్రశాంతంగా ఉన్నాయి. వాళ్ళు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా క్లియర్గా ప్రదర్శనకు అర్థంగా మీరు ఓట్ చేసుకుంటా కానీ మాకు గొడవలేదు, తెలియదు తప్ప ఎవరు గొడవ పడే తీసుకుంటే ఎవరు లేదు. వాళ్ళందరూ కూడా మాకు ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి